బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్ కు చేరింది ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో సాయంత్రం ఆరు గంటలతో రాజకీయ మైక్లన్నీ కూడా మోగబోతాయి చివరి రోజు ప్రచారంతో హోరెత్తించబోతున్నారు నేతలు ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు ఇవాళ మూడు సభల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్ చిలకలూరుపేట కైకలూరు పిఠాపురం నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో జగన్ పాల్గొబోతున్నారు ఇక నంద్యాల చిత్తూరులలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ప్రజాగలం సభల్లో చంద్రబాబు పాల్గోబోతున్నారు ఆ తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు చంద్రబాబు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ కొనసాగుతుంది పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంకి రామ్ చరణ్ సురేఖ రాబోతున్నారు ఇవాళ కడపలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు పులివెందుల వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పించి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్ గాంధీ ఆదోని తిరుపతిలో నడ్డా రోడ్ షోలో పాల్గొంటారు ఇటు మెదక్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఇక తెలంగాణలో తాండూరులో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలో పాల్గొంటారు తాండూరుతో పాటు కామారెడ్డిలో ప్రచారానికి ప్రియాంక గాంధీ వస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇటు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు చెన్నూరు బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు వికారాబాద్ వనపర్తిలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు అమిత్ షా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాజకీయ నాయకుల మైక్లన్నీ కూడా మూగబోతాయి ఎన్నికల ప్రచారం ఆగిపోతుంది ఒక నిశ్శబ్ద వాతావరణంలా మనకి మారిపోతుంది ఎన్నికలు జరగడానికి నలభై ఎనిమిది గంటల ముందే మొత్తం ప్రచార పర్వం అంతా కూడా ఆగిపోతుంది సోమవారం ఉదయం ప్రజలు తీర్పును రాయటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చకచకా మొదలైపోతాయి సో ఆఖరి రోజు ప్రచారం కాబట్టి ఎవరెవరు నేతలు ఎక్కడెక్కడ పాల్గొంటున్నారు చివరి రోజు ఆయా పార్టీల నేతల వ్యూహాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆయా పార్టీల నేతల వ్యూహాలు ఏంటి చివరి రోజు ప్రసంగంలో అనే విషయం గురించి మనం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం రాజేష్ మనకి హైదరాబాద్ విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి మధు కూడా మనకు కొద్దిసేపట్లో అందుబాటులోకి వస్తారు రాజేష్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ నాయకుల మైకులన్నీ మోగిపోతాయి చివరి రోజు ప్రచారంలో ఆయా పార్టీల నేతల వ్యూహాలేంటి ఎవరెవరు నేతలు ఎక్కడెక్కడ ప్రచారంలో పాల్గొబోతున్నారు ఖచ్చితంగా ఆఖరి ఘట్టానికి ఒక మరో రెండు రోజుల ముందు ముందు రెండు రోజులు మాత్రమే సమయం ఉందని చెప్పాలి మా సాయంత్రం ఆరు గంటలతో పూర్తిగా ప్రచారం అయితే మోగబోయబోతుంది ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కావడంతో అటు నేతలంతా కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు విడివిడిగా ఆయా జిల్లాలో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈరోజు పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడలో కాకినాడ రూరల్లో సంబంధించినటువంటి దాంట్లో బహిరంగ సభలో వారాయి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు చ జగన్ కూడా సాయంత్రం పెట్టాపురానికి రాబోతున్నారు ఆఖరి రోజు కావడంతో పెట్టాపురం ఇప్పటి వరకు రాని నేపథ్యంలో పెట్టాపురంలో ఈరోజు జగన్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించబోతూ చంద్రబాబు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన చేయబోతున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే ముగ్గురు మూడు పార్టీల నేతలందరూ కూడా గత నల గత ఇరవై రోజులుగా విస్తృతంగా పర్యటించారు ఎన్నికల హామీలకు సంబంధించి ప్రజలు ప్రజలు ఏ విధంగా అధికారంలోకి వస్తే ఏ విధమైన హామీలు చేస్తే ఏ విధంగా చేస్తామని అంశాలను కూడా వివరించారు ప్రతి అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పైన అనేక అనేక విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యం ఈరోజు ఆఖరి రోజు కావడంతో ప్రత్యేకంగా ఈరోజు ఏమన్నా హామీలు కానీ లేకపోతే ఏమన్నా ఈ కీలక అంశాలు ఏమన్నా మాట్లాడతారో చూడాల్సిన అవసరం కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి ఒక ట్వీట్ చేశారు ఎన్నికల గురించి ఓట్ల గురించి ట్వీట్ కూడా చేసిన నేపథ్యం ఈరోజు ఆయన పిఠాపరులో కీలక ప్రసంగం చేసే అవకాశం కూడా కనబడుతుంది పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేసింది పదమూడవ తేదీన పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎవరు కూడా నియోజకవర్గంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు ఉండడానికి వీలేదని ఇప్పటికే చెప్పింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న కారణంగా ఎన్నికల ప్రచారాన్ని బయట వ్యక్తులు కానీ కార్యకర్తలుగా ఎవరు వచ్చినా నియోజకవర్గాలు ఉండడానికి వీలు ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలని కూడా చెప్పింది పూర్తిగా ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఎన్నికల సంఘం భావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు ఎన్నికల ప్రచారానికి సంబంధ చూస్తే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నలభై నాలుగు రోజుల్లో నూట పద్దెనిమిది నియోజకవర్గాలు కవర్ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు తొంభై ప్రజాగణ సభల్లో పాల్గొన్నారు ఇరవై రోజుల్లో తొంభై ప్రజాగణ సభల్లో పాల్గొన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారాహి సభకు సంబంధించి దాదాపు యాభై వారాహి సభల్లో ఆయన కూడా పాల్గొన్న పరిస్థితి విస్తృతంగా గతంలో ఎన్నడూ లేని విస్తృతంగా పర్యటించారు ప్రజల్లోకి వెళ్లారు బహిరంగ సభలు నిర్వహించారు హామీలు కూడా గుప్పించారు ఈ నేపథ్యంలో రేపటి అంటే రేపు ఎల్లుండిలో కీలక పరిణామాలు ఉంటాయి కాబట్టి ఎల్లుండు ఓటర్లు ఎటువైపు వెళ్లబోతున్నారు ఎటువైపు ఓటు వేయబోతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి ఏదైనా ప్రస్తుతానికైతే ప్రచారం సాయంత్రంతో ముగిపోతున్న నేపథ్యంలో ఈ రోజుతో దాదాపుగా అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని భావనలో నేతలందరూ ఉన్నారు అంటే మిగిలిపోయిన అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కూడా ఈరోజు విస్తృతంగా పర్యటించబోతున్నారు రోహిత్ రైట్ రామ్ చరణ్ సురేఖ కూడా పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటారు ఈరోజు అని తెలుస్తోంది వచ్చే అవకాశం ఉందా పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం ఉంటుందని చెప్తున్నారు మధ్యాహ్నం ఆయన పిఠాపురానికి రాజమండ్రి నుంచి పిఠాపురానికి చేరుకుంటారని తెలుస్తుంది ఆయన చిరంజీవి సతీమణి సురేఖ కూడా వస్తారని తెలుస్తుంది దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది ఆఖరి రోజు కాబట్టి వస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం ఉన్నారు ఎందుకంటే చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరిగింది కానీ ఆయన ఒక వీడియో బయట మాత్రం ఇచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరారు మొన్న నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా అది పుకార్లు మాత్రం నేను ప్రచారానికి వెళ్ళట్లేదు ఆయన ఒక స్పష్టత కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు రామ్ చరణ్ వస్తున్నారనేది మాత్రం తెలుస్తుంది కానీ అది ఇంకా దానిపైన అధికారికంగా తెలియాల్సి ఉంది వస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీలో కానీ కనబడుతుంది రైట్ రాజేష్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు మధు ఈ రోజుతో ప్రచార పర్వానికి తెరపడబోతోంది సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ నాయకుల మైక్లన్నీ అన్ని మోగబోతాయి రాజకీయ నాయకుల ప్రచార రద్ద చక్రాలన్నీ కూడా ఆగిపోతాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆయా పార్టీల నేతల ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది చివరి రోజు ఎగ్జాక్ట్లీ ఈ రోజు చివరి రోజు కావడంతో లాస్ట్ ఎఫర్ట్ అంటే కార్నర్ మీటింగ్స్ తర్వాత పూర్తి స్థాయిలో ర్యాలీలు వీళ్ళంతా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు కార్నర్ మీటింగ్స్ పైన ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో చుడిగాలి పర్యటనలు ఉన్నాయి జిల్లాలు తర్వాత నగరంలో కూడా విస్తృతంగా పర్యటించడానికి నేతలు ఆ కార్యాచరణ రూపొందించుకున్నారు ఈ రోజు చివరాఖరి సమయంలో హైదరాబాద్ లో ప్రచారం చేయడానికి తర్వాత ఇప్పుడు ఉదయం నుంచే ఆల్రెడీ ప్రచారం ప్రారంభమైంది ఉదయం నుంచి సాయం మధ్యాహ్నం వరకు ఆ గ్రామాల్లో తర్వాత జిల్లాల్లో పర్యటించి చివరాఖరికి హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ లో పర్యటన ఐదు గంటల లోపు ప్రచారం ముగించుకొని వారు ఆ దీని ప్రచారానికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బిఆర్ఎస్ పార్టీ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీడియా సమావేశం ఉంది తర్వాత ఆల్రెడీ బీజేపీ నుంచి బిజెపి నేతలు వారు మీడియా సమావేశం నిర్వహించడానికి సిద్ధం ఉన్నారు అలాగే యథావిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మీడియా సమావేశం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు అంటే దాదాపు మధ్యాహ్నం రెండు గంటలు మూడు గంటల లోపనే ప్రచారం ముగించుకొని మిగతా సమయాన్ని ఒక గంట గంట నర ఉన్నటువంటి సమయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ ఇవ్వడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మనం ఇప్పటికే చూసాము తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు కూడా చాలా ఆ హీట్ హీట్ కొనసాగుతా ఉన్నాయి పార్టీల మధ్య ఘాటైనటువంటి ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన ఘటన వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది చివరి రోజు కావడంతో ఈ రోజంతా కూడా ప్రచార పర్వానికి రేపటి నుంచి పోల్ మేనేజ్మెంట్ పైన పార్టీలన్నీ దృష్టి పెట్టనున్నాయి సో వాటిపైన వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది రేపటి నుంచి వీళ్ళంతా కూడా ఇంకా ప్రజలని చేరువయ్యేలా వారి కార్యకర్తలు పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ మేనేజ్ చేసే అలాంటి కార్యక్రమాలు ఉంటాయి సో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి కానీ సో ఈ రోజుతో ఐదు గంటలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ గుమి కూడా ప్రచారం నిర్వహించొద్దు సౌండ్ చేయకూడదు పోస్టర్లు బయట అంటించకూడదు ఫ్లెక్సీలు పెట్టడానికి వీల్లేదు కేవలం మీడియాలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి మాత్రం అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసుకోవాలి ఓటర్లను మభ్య పెట్టొద్దు వారిని ఏ రకంగా కూడా మద్యం డబ్బు ఇతరత్ర భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఇంకా ప్రలోభాలకు గురి చేయకుండా ఉండాలనేటువంటి ఈసీ ఇప్పటికే పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి సో అన్ని పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాయి విస్తృత పర్యటనలో ఒక్కొక్క నేత ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు నుంచి మూడు సార్లు పర్యటించారు ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ని వన్ టు వన్ కలవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఆ మీడియా ద్వారా ఎక్కువగా సోషల్ మీడియా కానీ ద్వారా కానీ వారిని రీచ్ అవ్వడానికి నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే అంతా కూడా ఆ భారీగా మీడియా సమావేశాలు నిర్వహించడానికి నాయకులు అన్ని పార్టీల నాయకులు సిద్ధమవుతూ ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఒకే దఫాలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెటిలైట్స్ అంతా కూడా ఆంధ్రా సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా ఆంధ్రాకు తిరిగి వెళ్లిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి శుక్రవారం రోజు రాత్రి అర్ధరాత్రి వరకు ఎల్బీ నగర్ ఈ ఏరియా వరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది వారంతా కూడా ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తా ఉన్నారు అక్కడ సార్వత్రిక ఎన్నికలు అటు అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిపి వస్తా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఓటర్లంతా అటువైపు వెళ్తా ఉన్నారు తర్వాత నగరంలో ఉన్నటువంటి వారు నివసిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత వాసులే వారి సొంత జిల్లాలకు సొంత గ్రామాలకు వారు తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఆ నాయకులంతా వారందరినీ ప్రసన్నం చేసుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చివరాకర ఈ రోజు ఐదు గంటలకు అన్ని పార్టీలు ప్రచారం బంద్ చేసి నాయకులను నాయకులంతా కూడా ఇన్ని రోజులు అలసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక ప్రజలకు వదిలేసినటువంటి సిచ్యువేషన్ ఉంది పదమూడో తారీఖు రోజు ఓటర్లు వారి నాయకుల పరిస్థితి ఉంది రైట్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సాయంత్రం ఆరు గంటలతో మైక్లన్నీ కూడా మూగబోతున్నాయి సోమవారం నుంచి పోలింగ్ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే మైక్లన్నీ మూగబోతాయి రాజకీయ నాయకుల ప్రచార రద్దచక్రాలు చక్రాలు కూడా ఆగిపోతాయి చివరి రోజు ప్రచారంలో నేతలు హోరెత్తించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేతలు చివరి రోజు ప్రచారానికి విస్తృతంగా ప్లాన్స్ చేసుకున్నారు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఆయా పార్టీల నేతల చివరి రోజు ప్రచారం ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ఏపీలో జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు ఉండబోతున్నాయి ఇవాళ మూడు సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు చిలకలూరుపేట కైకలూరు పిఠాపురం నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారు ఇక నంద్యాల చిత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రజాగలం సభల్లో పాల్గొంటారు ఆ తర్వాత ఆయన తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ క్యాంపైన్కు మద్దతుగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంకి రామ్ చరణ్ సురేఖ కూడా వస్తున్నారు ఇక ఇవాళ కడపలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు కాంగ్రెస్ తరఫున పులివెందులాలో వైఎస్ఆర్ సమాధి దగ్గర అర్పించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్ గాంధీ ఆదోని తిరుపతిలో నడ్డా రోడ్ షో ఉంటుంది బీజే ఇటు మెదక్లో మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఇక తెలంగాణలో తాండూరులో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలో పాల్గొంటారు తాండూరుతో పాటు కామారెడ్డిలో ప్రచారానికి ప్రియాంక గాంధీ వస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు చెన్నూరు బహిరంగ సభలో కేసీఆర్ కేటీఆర్ పాల్గొంటారు వికారాబాద్ వనపర్తిలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రచారం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు అమిత్ షా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి ఎన్నికల ప్రచారం ఆగిపోతుంది